ఎన్నికలలో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థుల కుటుంబాలను బెదిరింపులకు గురిచేసి బలవంతంగా పోటీ నుంచి తప్పుకునేలా నీచమైన సంస్కృతికి వైసీపీ నాయకులు పాల్పడటం నెల్లూరు ఎన్నికలలో కనిపించిందని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంతకు దిగజారిన పాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, సహాయ కార్యదర్శి సనవుల్లా, లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, శక్తి, నవీన్, కిరణ్ కుమార్ రెడ్డి, పాజిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు వరప్రసాదిని అయిన బాహుదా ప్రాజెక్టు గేట్ల నిర్వహణపై అధికారులు న్యాయకులు స్పందించకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో జరుగుతున్న అక్రమాలపై మండిపడ్డారు. పేదవులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, రైతులకి, మహిళా మహిళలకి అందరం కూడా ఇప్పటికే అర్థమైపోయింది. ముఖ్యంగా మన మదనపల్లి నియోజకవర్గము, మరీ ముఖ్యంగా మన జిల్లాలోని పడమటి ప్రాంతాలు రైతాంగం ఈరోజు కూడా స్మరించుకునే పేరు స్వర్గీయ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారి పేరు. ఆయన ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులతో కొట్లాడి మాది కరువు ప్రాంతము, ఇప్పుడు కరువు పీడిత ప్రాంతం కాబట్టి మాకు ఒక మంచి నీటి ప్రాజెక్టు ఉండాలని చెప్పనేసి నిమ్మనపల్లి పెద్దేరు ప్రాజెక్టుని, ఆ మహానుభావుని పుణ్యమే ఈరోజు నిమ్మనపల్లి పెద్దేరు ప్రాజెక్ట్. మరి అటువంటి ప్రాజెక్టు ఈసారి వర్షాలైతే భగవంతుని దయవల్ల బాగానే పడినాయి. కానీ వాతావరణ నిపుణులు చెప్పే విషయం ఏంటంటే రాబోయే కాలం చాలా గడ్డు కాలం కాబట్టి నీటిని నిల్వ చేసుకోవాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అటువంటి పెద్దేరు ప్రాజెక్టులో గేట్లు ఎత్తేసి, ఎత్తిన తర్వాత గేట్లు దించుదామంటే మోటార్లు పనిచేయడం లేదు కాబట్టి ఇది టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పనేసి తప్పించుకోవాలని చెప్పనేసి అధికారులు చూస్తున్నారు. దాని మీద మాట్లాడడానికి కనీసము అధికార పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కనీసము నోరు కూడా రాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే వర్షపు డ్యాములు ఎందుకు కట్టారండి, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి, రాజుల కాలం నుంచి కూడా, పూర్వకాలం నుంచి ఎందుకు కడుతున్నారంటే వర్షాకాలంలో పడిన నీటిని ఒడిసి పట్టుకొని డ్యాముల్లో నిల్వ ఉంచుకొని ఎప్పుడైతే మన కరువు కాలం వచ్చినప్పుడు ఆ డ్యాముల్లో నీటి ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డ్యాములు కట్టారు. అటువంటి డ్యాములు ఇప్పుడు మూడో రోజు గేట్లు తెరుచుకొని నీటి వృధాగా అయిపోయి రైతుల నోట్లో మను కొడుతుంది. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము దీని మీద ఒక కార్యాచరణ కూడా వేసుకొని జనసేన పార్టీ తరఫున నిమ్మనపల్లి డ్యాంని ఇమీడియట్గా మరమ్మత్తు చేసి రైతాంగాన్ని కానీ ఆదుకోకపోతే రాబోయే కాలంలో ఈ ఇరిగేషన్ ఆఫీసు ముందర ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మెజార్టీ అత్యద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. దానికి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఎంతైనా రుణపడి ఉన్నారు రాష్ట్రానికి. కాకపోతే ఈ అభివృద్ధి అనేది చేయాలా మంచి సంతోషమే. రాజధాని విషయంలో కర్నూలుకి రాజధాని పెడతామన్నారు. ఈయన వస్తూ కూల్చుకొని వచ్చాడు. ఇంకా కర్నూలులో రాజధాని ఎప్పుడు కడతారు? దాదాపు ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 2 సంవత్సరాలు పైచేలకు అవుతా ఉంది. ఎటువంటి అభివృద్ధి లేదు. ఉన్న పరిశ్రమలు అయితే పోయినాయి. ఈయన కొత్త పరిస్థితులు మాట లేవు జరుగు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే రాజధాని రైతులు న్యాయస్థానంతో దేవస్థానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళు ఎందుకు చుట్టారంటే వాళ్ళ యొక్క భూములు రాజధాని కోసం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఏ స్వార్థం లేదు ఆ భూములు ఇవ్వడంలో, కానీ ఎవరి ప్రతిఫలము లేదు. స్వచ్ఛందంగా ఇచ్చారు. దీన్ని మనం సంతోషించాము. కాకపోతే అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి ఈరోజు వస్తుంటే కొంతమంది నాయకులు చెప్తున్నారు వైసీపీలో పాదయాత్రను అడ్డుకుంటాం అంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అనేది దైవాదనం దేవుడెదుగు. నిజంగా హాస్యాస్పదం పాదయాత్రను అడ్డుకోవడం హాస్యాస్పదం. వాళ్ళు ఏమన్నారండి, పాదయాత్రను అడ్డుకోవడంలో ఎటువంటి అర్థము లేదు. చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రామసురం మండలంలో, ఆయన భూమి పరిశ్రమలకు ఇచ్చి తర్వాత ఇదే ప్రభుత్వము ఆ పరిశ్రమలు ఆ రాజధాని అక్కడ కాకుండా వేరే దానికి మారుస్తామంటే ఆయనకి ఎంత బాధ అవుతుంది. ఇదే బాధను ఈరోజు
రాజధాని రైతులు బాధపడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము జై తెలుసేన మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో విద్యార్థులకు గాని చిన్న స్థాయి స్కూల్స్ బిలో 5th క్లాస్ స్కూల్స్ వరకు నాణ్యమైన భోజన సౌకర్యం అన్నారు విందు భోజనం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే గత వారంలో నెల్లూరు దగ్గర పరిసర ప్రాంతాల్లో ఒక అంగన్వాడీ స్కూల్లో ఒక కోడిగుడ్డను నాలుగు భాగాలు చేసి పిల్లలకి పెడుతున్న దృశ్యాలను గతంలో వారంలో మీడియాలో కూడా మొత్తం రావడం జరిగింది ఎందుకు ఇట్లా పసిబిడ్డలు ఆకలి మీద కూడా కొట్టడం జరుగుతోంది ఎంత దారుణంగా ఉంది ఎంత సిగ్గుచేట చర్యగా ఇది మనం అందరూ కంట్లో నీళ్ళు పెట్టుకున్నట్టుగా ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లలు వాళ్ళకి భోజనము దాంట్లో కూడా మీరు వ్యాపారం చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఇది మీరు ఇచ్చిన మాటలు ఎందుకు మీరు చెప్పిన మాటలు ఎలక్షన్స్ ముందు మీరు చెప్పిన మాటలు గోరుముద్ద అన్నారు ఇప్పుడు మీరు పిల్లలకు గోరుముద్ద పెడుతున్నారా మీరు మీరు ఆ భోజనం పెట్టకపోయినా కూడా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూలోని ఆలోచేసుకొని వాళ్ళ కడుపు నిండా పెట్టేవాళ్ళే కదా మీరు చెప్పడం ఎందుకు ఆ చెప్పేదాంట్లో కూడా నాణ్యమైన భోజనం పెట్టకుండా వాళ్ళ కడుపు నిండా కొట్టడం ఎంతవరకు సమంజసం మనకు పిల్లలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లలు ఉన్నారు లండన్లో చదువుతున్నారు మీరు వాళ్ళ పిల్లలను కూడా ఈరోజు మీరు సీఎం అంటే గతంలో మీకు ఓట్లు వేసిన వాళ్ళ అమ్మలు కూడా అమ్మ మీరు మీ బిడ్డలు కాదు వాళ్ళు నా బిడ్డలు అని చెప్పి మీరు ప్రచారాలు చేయడం జరిగింది ఇప్పుడు మీ పిల్లలకైతే మీరు అలానే పెడతారా దయించి మీరు ఇలాంటివన్నీ ఆపి ఇకనైనా పిల్లల భవిష్యత్తు మీద కొట్టకుండా ఈ ఇప్పుడు ఈనాటి విద్యార్థులే ఇప్పుడు పౌరులని మనం గతంలో చెప్పడం జరిగింది మీరు చెప్పిన పూర్తి మాటలు ఈరోజు గంగలో కలిపేయడం కూడా జరుగుతుంది దయించి మా జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం నెక్స్ట్ దీన్ని కనుక మీరు పిల్లల విషయంలో కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ ఎటువంటి వాళ్ళ గడుపు కొట్టే చర్య చేస్తే మేము రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయడం కూడా తప్పనిసరి అని చెప్పి ఈ విధంగా హెచ్చరి